సార్ నమస్తే సార్, మేము గన్నవరం కాలనీ చెర్ల మండలం నుంచి వచ్చాం, ఖమ్మం డిస్టిక్. మా చెల్లె భారతి వాళ్ళ అన్నయ్య, నా పేరు శోభన్ బాబు సార్, ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఇంతకుముందు చెల్లికి హెల్త్ బాగోలేకపోతే భద్రాచలం హాస్పిటల్లో చూపించాం. అక్కడ చూపించే వరకు బ్లడ్ తక్కువ ఉందని, ఫస్ట్ సార్ వచ్చాక బ్లడ్ తక్కువ ఉందని మెడిసిన్స్ రాసి ఇచ్చారు. అయితే ఇంటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడి మళ్ళీ అప్పటికి వాపులు వచ్చేసరికి మళ్ళీ వచ్చి భద్రాచలం వచ్చేసేసి మళ్ళీ స్కానింగ్ అవన్నీ తీసే వరకు గుండెలో నిమ్మున్నదనేసి భద్రాచలం నుండి ఖమ్మం రిఫర్ చేశారు సార్, స్పందన హాస్పిటల్కి. అక్కడ ఖమ్మం అక్కడికి వచ్చేసారు. వన్ డే మొత్తం స్కానింగ్ అవన్నీ తీసిన తర్వాత గుండెలో హెవీగా వాటర్ ఉండేసరికి వాటర్ తీశారు సార్. వాటర్ దాదాపు 1200 మిల్లీ వచ్చింది సార్ వాటరు. సిరిన్ ద్వారా తీశారు సార్. తర్వాత అప్పటికి కూడా బాగా మనకు గుండె బాగా వీక్గా ఉన్నది అనేసరికి సార్ అక్కడే మా దగ్గర ఉన్న 20-30 వేల రూపాయలు మొత్తం ఖర్చు అయిపోయినాయి సార్. అప్పుడు స్కానింగ్లు వాటికి అనేసి మొత్తం ఖర్చు అయిపోయినాయి. గోపీనాథ్ సార్ కూడా అమౌంట్ సరేలేండి, మీరు ఇక్కడ కట్టకపోయినా పర్వాలేదేసి నేను కేర్ హాస్పిటల్లో మాట్లాడతాననేసి సోమరాజు సార్ తోటి మాట్లాడేసేసి మమ్మల్ని కేర్ హాస్పిటల్కి పంపించారు సార్. చాలా సీరియస్ కండిషన్లో వచ్చినాం, ఆంబులెన్స్లోనే సిలిండర్ ఎక్కించుకుంటూ వచ్చినాం. వచ్చిన వెంటనే అసలు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పైకి తీసుకొచ్చేసింది సార్ చెల్లిని. అప్పుడు వాస్తవానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ముందు పైసలు 10,000-20,000 కడితేనే జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వేరే వాళ్ళ పేషెంట్లతో పోయినప్పుడు కూడా డైరెక్ట్ సీరియస్ కండిషన్లో వస్తే ముందైతే అమౌంట్ కడితేనే జాయిన్ చేసుకుంటామంటారు. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే కానీ మాలాంటి పేదోళ్ళకు కూడా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చేసరికి కూడా చెల్లెకి ఏమైందని భయంతో ఉన్నాను సార్ నేనైతే. కానీ ఇవాళ చూసే వరకు కొద్దిగా పర్వాలేదు. కానీ ఇంత పెద్ద హాస్పిటల్లో మా లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చినందుకు చాలా సార్. నిన్న కూడా సార్ చెప్పే వరకు ధైర్యం ఉండదు, లేకపోతే మా చెల్లి మాకు దక్కుతుంది అనుకోలేదు సార్. నేను ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు సార్. నేను ఒక నా చెల్లిని కోల్పోతాను అనుకున్నా కానీ ఒక్క మాటలు చెప్పాలండి సార్, ఇంత ఉన్నతంగా మాలాంటి పేదలను కూడా ఇంత ఉన్నతంగా చేస్తానంటే సార్, కేర్ హాస్పిటల్ గురించి చెప్పడానికైతే ఒక్క మాట అయితే సరిపోదు సార్. కేర్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఒక మాట అయితే సరిపోదు సార్, అంత ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిటీల కనీసం ఇక్కడికి రావడానికే చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు పోవాలన్నా కానీ ఎట్లా పోతామో కూడా తెలియని పరిస్థితిలో వచ్చాం సార్ ఇక్కడికి. ఇప్పుడు ట్రాఫిక్ దాటాలన్నా, ఇది చూడాలన్నా కానీ డైరెక్ట్గా అంబులెన్స్లో వచ్చినాం కాబట్టి కేర్ హాస్పిటల్కి వచ్చినాం. కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ పోవాలి. అయినా కానీ ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా పెట్టే వరకు అసలు కేర్ హాస్పిటల్ గురించి చెప్పడానికి అయితే మాటలు అయితే సరిపోయి సార్. ఎందుకంటే అంత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా సార్ మేము, చాలా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఉండేది. ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చేసి మామూలుగా అయితే డైలీగా ఏ పని చేసినా కానీ మాకు అంటే 100-150 అట్లు వస్తాయి సార్. అయినా కానీ 20-30 వేల రూపాయలు అక్కడే ఖర్చు అయిపోయి ఇంత దూరం వచ్చేసి ఇట్లా ట్రీట్మెంట్ అనేది మా చెల్లికి దొరుకుద్దని అయితే అనుకోలేదు సార్. నేనైతే అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా దక్కుద్దో అనుకున్నాను సార్. ఇక్కడికి వచ్చే వరకు ఇంత భరోసా ఇచ్చి ట్రీట్మెంట్ చేసి చెల్లిని ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ వచ్చి నర్సులు అయితే చూస్తున్నారు సార్. కనీసం వీళ్ళ పేదోళ్ళు కదా, అమ్మలకు ఉంటే అయిపోద్ది అనుకుంటారు వాస్తవానికి. లేకపోతే ఏదో ఒక కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళకైతే అందరికీ ఒకే విధమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తాను సార్. ముందైతే పేషెంట్ని రికవరీ చేసి పంపిద్దామనేది చూస్తాను. నేను నాన్న కాదు పక్కన ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాను. ఎవరికి అందరికి ప్రతి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎప్పటికప్పుడు అనేది చూసుకుంటూ ఉన్నాను సార్. అయితే